ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, మనం అందరం అమరావతి రైతుల గురించి చూసాం. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంగారుపడి బాధపడ్డారు. ఏ రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేసి బిల్లుని ప్రవేశపెట్టి మన మైనార్టీ మా ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు, మనం అందరం చూశాం. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సభలో షరీఫ్ గారి మీద లేనిపోని అభండాలు మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దుర్భాషలాడారు. ఒక సాయిబుకే పుట్టారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సిగ్గుటాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఆ నమ్మకాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని ఒక మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఘనత మా ఎమ్మెల్సీ షరీఫ్ గారిది. అలాగే మన ముస్లిం మైనార్టీస్ పట్ల ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ మీద సమస్య వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు బిల్లుకి అడ్డుపడి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనార్టీస్ కు ఆదుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ఎంపీ కేశినేని నాని గారిది ఉందని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం, మనం ఎన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మైనార్టీస్ అని. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాంసం, జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం. ఏదైతే పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో దుల్హన్ పథకం కాపీ చేసి దొంగతనం చేసి ఆ పథకాన్ని నేను షాదీ ముబారక్ చేస్తానని చెప్పి 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడి ఆ రోజు అధికారం దక్కించుకున్నాడు. 4.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 50,000 రూపాయలు కూడా ఆపేశాక ఇతను 1,00,000